Cause I just wanna go, go, go to the deep end. I just wanna go. Hello friends. So చాలా మందికి అయితే హైకోర్టు సంబంధించి చాలా డౌట్లు ఉన్నాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి. సో ఈ వీడియో దానికి సంబంధించి పూర్తి క్లారిటీ మనం తెలుసుకుందాం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ అయితే చాలామంది మమతా శర్మ గారి హెల్ప్ తీసుకోమని అడుగుతున్నారు. సో నేను చెప్పాను కదా, సో ఆవిడని కాంటాక్ట్ అయ్యాను. ఆవిడ ఏమన్నారు అంటే వెయిట్ చేయండి, మరీ పరిస్థితి దగ్గరకు వచ్చినప్పుడు సో మనం చూద్దాం, ఏమో ఇవ్వచ్చేమో గవర్నమెంట్ చెప్పలేము కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పారు. సో మరీ పరిస్థితి వస్తే మళ్ళీ నేను ఒకసారి ఆవిడని కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకటి చేయమని. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. సో అమరావతి లా టైమ్స్ సార్ కూడా అన్నారు, ఒకవేళ హైకోర్టులో అవ్వకపోతే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తామని అయితే అతను అన్నారు. సో మీరు ఎవరు భయపడకండి, మీకు సపోర్టర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అండ్ హైకోర్టు హీరింగ్ డేట్ అయితే చాలా మంది అడుగుతున్నారు. సార్ అయితే దానికి సంబంధించిన పిటిషన్ సంబంధించిన నెంబర్ అయితే మనకి ఒకరికి పంపిస్తారన్నారు. సో నేను కూడా ట్రై చేస్తాను, మెయిల్ పెడతాను సార్కి ఆ పిటిషన్ నెంబర్ అయితే చెప్పమని. సో ఆ పిటిషన్ నెంబర్ చెప్తే బయటకు చెప్పవచ్చు, పర్లేదు. సో ఆ పిటిషన్ చెప్పిన వెంటనే దాంట్లో హీరింగ్ అన్ని డేట్ అన్నీ ఉంటాయి. సో ఆ నెంబర్ మనం తెలుసుకుందాం. సో మీరు కూడా ఎవరైనా అమరావతి లా టైమ్స్ సార్ మెయిల్కి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఈ వీక్లోనే అది బెంచ్ పైకి వస్తుంది, సో హీరింగ్ కూడా అవుతుంది, అలా చూస్తా అని చెప్పి. సో మీరు ఎవరు భయపడిన వస్తుంది, ఇన్నాళ్ళు ఎవ్వరు మనకు సపోర్ట్ లేదనుకున్నారు, చాలామంది అయితే సపోర్ట్కి వచ్చారు. ఆ పిటిషన్ వేసిన వెంటనే మనకు తప్పకుండా తీర్పు అయితే వస్తుంది, మన వైపే వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది, 90% రావచ్చు. మరి ఆ 10% రాకపోతే ఏంటి పరిస్థితి అంటే సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తామని సార్ చెప్పారు. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే మీరు బెటర్మెంట్ కావచ్చు, సప్లిమెంటరీ కావచ్చు రాయడానికి కట్టారు, ఈలోపే మీకు ఒక తీర్పు వచ్చింది ఏంటంటే మార్కులు వేయాలని తీర్పు వచ్చింది, వాళ్ళు మార్కులు వేశారే అనుకోండి, ఆ బెటర్మెంట్ ఎగ్జామ్ రాయకుండా ఉండొచ్చా, ప్రాబ్లం లేదా మళ్ళీ అప్లికేషన్ పెట్టాం కదా అంటే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు, మీ మార్కులు మీకు ఉండిపోతాయి. అండ్ నెక్స్ట్ విషయం చూసుకుంటే ఒకవేళ బెటర్మెంట్ కట్టాలనుకుంటే ఎలా కట్టాలి అని చూసుకుంటే మ్యాక్సిమం మీ కాలేజీలో ఒకసారి ట్రై చేయండి, అవ్వకపోతే మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అడగండి, కన్ఫర్మ్గా అవుతుంది కాలేజీలో తీసుకుంటారు, నో ప్రాబ్లం. సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి అనేది ఇంకో డౌట్. ఎగ్జామ్స్ అనేవి నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికీ ఎగ్జామ్స్ అనేవి తప్పకుండా జరుగుతాయి, ఆ డేట్ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి, బట్ ఈలోపే మనకి ఈ తీర్పు వచ్చేస్తుంది. సో ఈ తీర్పు బట్టి మా ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ చేయాలా లేకపోతే పెట్టాలనేది ఇంటర్ బోర్డ్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఒకవేళ మార్కులు వేస్తే ఏ విధంగా వేస్తారు మార్కులు అంటే, మ్యాక్సిమం వేస్తే లాస్ట్ 10th మార్కుల ఆధారంగా వెయ్యొచ్చు, అది కూడా 30% ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఇంటర్నల్ మార్క్స్, మీరు ఇంటర్లో ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఉంటారు, సో వాటి ఆధారంగానో ఏదో ఒక ఆధారంగా మీకు తప్పకుండా మార్కులు అనేవి ఇస్తారు ఈ పిటిషన్ వేసిన వెంటనే. మీరు ఎటువంటి భయపడకండి, సో వేచి ఉండండి, అలాగే చదువుతూ ఉండండి, చదవద్దని నేను చెప్పట్లేదు, సో చదువుతూ ఉండండి. వీడియోస్ చూసి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు బాయ్.